సంచలనాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి మరొకసారి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద తనదైన శైలిలో కొన్ని ట్వీట్లు చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని ఆరోపణలు చేస్తారు ఈయనంటూ ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినాయి. ఈ నేపథ్యంలో ఆయన తనదైన శైలిలో చేసిన ట్వీట్లు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఎందుకంటే ఆయన ఒక డైరెక్టర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఆయన గెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ముందు ఇంకేం చెప్తారు, ఆయన చెవులో నిఘా వర్గాలు ఏమేం చెప్పుంటాయి ఇంకా అనే దానికి సంబంధించి ఆయన ట్వీట్ చాలా ఆసక్తికరంగా ఉంది. మున్ముందు ఇంకేం ఆరోపణలు చేస్తారు జగన్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి. 9/11 అటాక్కి ఆల్ఖైదాకి ఫండింగ్ చేసింది జగనే అని సిఐ వాళ్ళు ఆయన ఎడమ చెవులో చెప్తారు. అలాగే సౌదీ జర్నలిస్టు జమాలో ఖషోగి హత్యలో జగన్ హస్తం లేదు కానీ ఖచ్చితంగా తన కాలు ఉంది అని మా ఎదురింటి సుబ్బారావు చెప్పాడు అని, దేశంలో జరుగుతున్న అన్ని క్రైమ్స్లో జగన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నాకు గాడ్ ఫాదర్ మార్లోన్ బ్రాండో చెప్పాడు అని, ప్రపంచంలో జరిగే స్కామ్లన్నింటికీ మూల కారణం జగన్ అని నాకు చెగివేరా దెయ్యని చెప్పింది అని తన అంటే ఆర్జీవి ఈ తరహా ట్వీట్స్. అంటే ఒక రకంగా వాలంటీర్లు అనేవాళ్ళు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో వాళ్ళకి కేటాయించిన 40-50 కుటుంబాలు ఒక మనిషిగా మారారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ప్రభుత్వ పరంగా ఏమన్నా సహాయం చేయాలి అన్న పథకాలు అందకపోయినా వాళ్ళు సొంత మనిషిలా చేస్తున్నారు. అటువంటి వాళ్ళ మీద, ప్రధానంగా మహిళా వాలంటీర్ల మీద ఇటువంటి దుర్భరమైన వ్యాఖ్యలు చేయడం నిజంగా అదే ఆర్జీవీ గారి ఆవేదన అనుకోవాలి ఆ ట్వీట్లు వెనక. కాకపోతే కాస్తంత ఆసక్తికరంగానే ఉన్నాయి ఆయన ట్వీట్లు. ప్రతిదీ నిఘా వర్గాలు తనకే చెప్పారా అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది అనేది ఆర్జీవీ చెప్పాలనుకున్నారు.